రీసెంట్గా ఐఫోన్ 16 లాంచ్ అయిన తర్వాత చాలామంది అనేది క్వశ్చన్స్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, నేను ఐఫోన్ 16 తీసుకోవాలన్నా ఐఫోన్ 15 తీసుకోవాలన్నా. ఎందుకంటే ఐఫోన్ 15 మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 50,000 అండ్ ఐఫోన్ 16 ఇప్పుడు యాజ్ ఆఫ్ లాంచ్ అయిన తర్వాత సెప్టెంబర్ 20 అవైలబుల్కి వస్తుంది కదా, ఆ రోజు నాటికి 75,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుందన్నమాట విత్ వేరియస్ కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే. సో నేను 25,000 ఎక్స్ట్రా పెట్టి ఐఫోన్ 16 తీసుకోవాలన్నా లేదా 50,000 రూపాయలు పెట్టి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఐఫోన్ 15 తీసుకోవాలని చెప్పేసి చాలా డౌట్స్ ఉంది. ఎవరికి ఏ ఫోన్ సూట్ అవుతుంది, ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇండియన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఐఫోన్ 15కి ఐఫోన్ 16కి ఉన్న సిమిలారిటీస్ మనం చూద్దాము. ఫస్ట్ ఈ రెండింటికి ఉన్న సిమిలారిటీ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాస్, రెండు కెమెరాలు కూడా 48 MP తోనే వస్తుంది, ఆ రెండు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ కూడా 12 MP తోనే వస్తుంది అనమాట రెండు ఫోన్స్లో కూడా. కానీ ఏంటంటే ఐఫోన్ 16లో మనకి ఆ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏదైతే ఉందో దానికి మ్యాక్రో దాన్ని యూస్ చేసుకొని మీరు మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ కొంచెం అప్రైజెస్ అయితే కొంచెం తగ్గించారనమాట. సో దానివల్ల లో లైటింగ్ కండిషన్స్లో కొంచెం బెటర్ పిక్స్ అయితే మనకి దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఒక అజంప్షన్ మాత్రమే, ఫోన్ రియాలిటీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని చూడాలి. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది మనకి ఐఫోన్ 15కి 16కి A18 చిప్ వస్తుంది కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ ISP కూడా మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. దాంతో మేబీ సాచురేషన్ లెవెల్స్ కానీ షార్ప్నెస్లో కానీ కలర్స్లో కానీ కొంచెం కలర్ స్కీమ్లో కానీ కొంచెం చేంజెస్ అయితే కొంచెం అయితే మనం చూడగలుగుతాం. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరాలు అయితే మాత్రం ఏ చేంజెస్ లేదు, అపరేచర్ కానీ ఏం కానీ ఏం చేంజ్ అయితే లేదు. యాజ్ ఇట్ ఈస్ 16 ఎలా ఉందో 15 కూడా అలా ఉందన్నమాట. ఫ్రంట్ కెమెరాలో మాత్రం నాట్ ఈవెన్ సింగిల్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్, రెండు ఫోన్స్ కూడా ఐఫోన్ 15 కావచ్చు 16 కావచ్చు రెండు కూడా సిమిలర్ డిస్ప్లేస్ వాడుతున్నారు అనమాట. రెండు కూడా 2000 ఉంటుంది పిక్ బెటర్స్ చూసుకుంటే. సో రెండు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ డిస్ప్లేస్, పెద్ద నోటిఫికేషన్స్ కానీ బెజల్స్లో కానీ రీఫ్రెష్లో చూసుకుంటే కూడా సరే రెండు కూడా 6 GB ఉంటుంది అనమాట, పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ, సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏం కానీ మనం అబ్జర్వ్ చేయమన్నమాట. సో డిజైన్లో చూసుకుంటే మనకి ఏదైతే ఉందో అలర్ట్ స్లైడరు దాన్ని రిమూవ్ చేసి యాక్షన్ బటన్ ఇచ్చినారనమాట, అదొక్కటి మనం అబ్జర్వ్ చేస్తాం డిఫరెన్స్లో. అండ్ ఇంకొకటి ఈ డయాగ్నల్గా ఉన్న కెమెరాస్ని తీసి నిలువ పెట్టినారు, ఇది మన డిజైన్ చూసే ఏకైక చేంజెస్ ఇది. అండ్ ఇంకొకటి కెమెరా కంట్రోల్ బటన్ యాడ్ చేస్తారు, అది నేను లాస్ట్లో మాట్లాడతా దాని గురించి కూడా మీకు. సో ఇది ఐఫోన్ 15కి అండ్ 16కి ఉన్న సిమిలర్ డీటెయిల్స్. బట్ ఐఫోన్ 15తో పోల్చుకుంటే 16లో వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఆ ఆఫర్ చేసే ఫీచర్స్కి వాళ్ళు ఆల్మోస్ట్ 25,000 to 30,000 దాకా ఎక్స్ట్రా అడుగుతున్నారు కదా, ఆ 30,000కి అది వర్త్ లేదో మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ చూసుకుంటే మనం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే ఒక జనరేషన్ని స్కిప్ చేసి A18 చిప్ అయితే మనకి ఐఫోన్ 16లో వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఐఫోన్ 15లో మనకి A16 వస్తూ ఉంటే A17 Pro కూడా మనకి ఐఫోన్ 16లో యూస్ చేయకుండా A18 యూస్ చేస్తున్నారు అనమాట. కంపేర్ టు ఈ ప్రాసెసర్ పోల్చుకుంటే వాళ్ళు చెప్తున్న స్పెక్స్ చూసుకుంటే మాత్రం 30% CPU బూస్ట్ ఉంటుంది, 40% GPU బూస్ట్ ఉంటుంది అనమాట. బట్ రియల్ టైంలో అంత పెద్ద డిఫరెన్స్ మనం గమనించము. బట్ ఏదైతే ఉందో గేమింగ్లో ఇలాంటి టైంలో మాత్రం చిన్న చిన్న మనకి ఏదైతే ఉందో ల్యాక్స్ ఫ్రేమ్స్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ రే ట్రేసింగ్ కావచ్చు అండ్ ఆ గేమ్స్ మనకి ఎక్స్టర్నల్ గేమ్స్ AAA గేమ్స్ సపోర్ట్ తీసుకొస్తారని చెప్పు కదా, సో అలాంటి విషయాల్లో అది కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మేజర్ డిఫరెన్స్ యాపిల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఫీచర్స్ అయితే మనకి ఈ ఫోన్కి ఐఫోన్ 15కి రాదు, ఐఫోన్ 16లో మాత్రం ఉంటుంది అనమాట. ఎన్నేళ్ళు అయినా కూడా ఐఫోన్ 15 కాదని ఆల్రెడీ అఫీషియల్గా చెప్పేస్తాను అనమాట. సో ఆ ఫీచర్స్ మనకు తెలిసిందే, మన ఫొటోస్ కుక్ చేయడం కానీ సరే ఎమోజెస్ కుక్ చేయడం కానీ ఫొటోస్ని క్రియేట్ చేయడం కానీ మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో కదా దాన్ని ప్రయారిటీ చేయడం కానీ యాపిల్ సిరిని అప్డేట్ చేస్తారు, ఇలా ఫీచర్స్ అన్ని మీరు ఆల్రెడీ తెలిసిందే మీరు చూసింటారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే మనకి ఐఫోన్ 15కి రాదు, డెడికేటెడ్గా ఐఫోన్ 16లో మాత్రం మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక మేజర్ చేంజ్ మనకి ఐఫోన్ 16లో చూడడానికి ఉంటుంది. యా ఆబ్వియస్లీ మనకి 8 GB ర్యామ్ యూస్ చేస్తున్నారు ఐఫోన్ 16లో, ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి ఏఐ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ర్యామ్ తీసుకుంటుంది, దానివల్ల అంత 8 GB ర్యామ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఆ 8 GB ర్యామ్ మనకి డే టు డే లైఫ్ టాస్క్లో కూడా మనకు కొంచెం యూజ్ అవుతుంది, గేమింగ్ ఆడేటప్పుడు కానీ అవిట్లో కూడా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి అయితే మనకి యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మేజర్గా ఈసారి అడ్వర్టైజ్మెంట్ చేసింది కెమెరా కంట్రోల్ బటన్. సో చాలా బాగా బటన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం యాపిల్ మాత్రం ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొచ్చిందంటే మాత్రం దాన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంప్లిమెంట్ చేస్తారు, దాని దగ్గర ఎటువంటి డౌట్ లేదు. బట్ దాన్ని యూస్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేయడం మాత్రం నాకు కరెక్ట్ అనిపించదు అనమాట. బట్ ఓకే, దాన్ని యూస్ చేసుకుని మనం కెమెరా ఓపెన్ చేయొచ్చు, అంటే ఫొటోస్ క్లిక్ చేసారనమాట, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు, ఆ పైన ఉండే ఫీచర్స్ మొత్తం ఆ టాగిల్ మొత్తం మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొస్తున్నారు ఆ బటన్కి, ఆ ప్రెజర్ సెన్సిటివ్ బటన్ యా. అండ్ ఇంకొకటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొస్తున్నారు అనమాట, దానికి ప్రెజర్ సెన్సిటివ్ బటన్ అని చెప్పుకోవచ్చు, టచ్తో కంట్రోల్ చేస్తాం కదా, సో దానివల్ల
ఆ బటన్ ఇంప్లిమెంటేషన్ మాత్రం వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. గ్యాస్ ఐఫోన్ 15 కంపేర్ చేసుకుంటే ఐఫోన్ 16లో ఉన్న డిఫరెన్సెస్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మీకు డౌట్ ఏంటి, ఇప్పుడు 50,000 రూపాయలు పెట్టి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో నేను ఐఫోన్ 15 తీసుకోవాలా, లేదా 75,000 కానీ 80,000 పెట్టి కానీ పెట్టి నేను ఐఫోన్ 18 తీసుకోవాలి 16 తీసుకోవాలా అని డౌట్ ఉంది కదా. సో మీకు డౌట్ మీరు క్లియర్ చేస్తాం. సో చూడండి మనకు ఉన్న డిఫరెన్స్ అయితే తెలుసు కదా మీకు, యాపిల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి A18 చిప్ కావచ్చు, కెమెరా కంట్రోల్ బటన్ కావచ్చు, యాక్షన్ బటను, అండ్ ఇంకోటి ఆబ్వియస్లీ A18 చిప్ తొందర వస్తుంది కాబట్టి కొంచెం మనకి రెండేళ్ళు అయితే మనకు ఖచ్చితంగా వాయిస్ అప్డేట్స్ అయితే మనకు కొంచెం తనతో కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ 8 GB ఆఫ్ ర్యామ్. సో ఇవి దీంతో ఉన్న ఫీచర్, దీంతో ఉన్న ఎక్స్ట్రా చేంజెస్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఐఫోన్ 15. సో ఈ చేంజెస్కి ఏదైతే ఆఫర్ చేస్తున్నారో దీనికి వాళ్ళు అడుగుతున్న ప్రైసింగ్ 80,000 రూపాయలు కంపేర్ టు ఐఫోన్ 15 మనకి ఇప్పుడు అది బెటర్గా అనిపిస్తుందా లేదా అని చూస్తే మాత్రం నేను చెప్తానంటే, మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళే వాడతాను ఫోన్ని, పెద్దగా నాకే నేను 4-5 ఏళ్ళు లాంగ్ టర్మ్ కోసం నేను చూడడం లేదంటే మాత్రం స్టిల్ ఐఫోన్ 15 వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నా, నేను ఎంటైర్ 50 ఏళ్ళలో ఇదే బెస్ట్ అని చెప్పడం లేదు. ఓకేనా, ఐఫోన్ 16 బెటరా ఐఫోన్ 15 బెటరా అనే క్వశ్చన్ మాత్రమే నేను ఇక్కడ ఆన్సర్ చేస్తున్నా, ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు మేము వాడతామంటే ఐఫోన్ 15 ఇట్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అవుతుంది, స్టిల్ మీకు కన్సిడరబుల్ ఫోన్ అవుతుంది అనమాట. మీరు 80,000 పెట్టి ఐఫోన్ 16 తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకు అంత పెద్ద ఫీచర్స్ అయితే లేదు, దాన్ని మన థర్డ్ పార్టీ యాప్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అది కూడా వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రీగా తీసుకువస్తారు ఏందో తెలియడం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ ఫ్యూచర్లో కొంచెం ఇంకా బెటర్ ఫీచర్స్తో బెటర్గా మనం చూడొచ్చు అనమాట, అప్పుడు మనకు ఐఫోన్ 15లో రాదని రిగ్రెట్ అవుతాం. బట్ ఏంటంటే నెక్స్ట్ పెద్ద పెద్ద చేసి వాళ్ళు చేయరు, యాపిల్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఏ ఫీచర్స్ని కూడా అంత తొందరగా మనకి ఫోన్స్కి ఇంప్లిమెంట్ చేయరనమాట. వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. నేను నెక్స్ట్ 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఐఫోన్ 15 తీసుకుంటే మీరు వాడుకోవచ్చు, పెద్ద రిగ్రెట్ అయితే మీరు ఫీల్ అవ్వాలని చెప్తాను. అండ్ ఐఫోన్ 16 ఎవరు తీసుకోవాలంటే ఈ కెమెరా కంట్రోల్ బటన్ కావచ్చు, మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కావచ్చు, ముఖ్యంగా డబ్బులు మాకేం ప్రాబ్లం కాదు, 50,000 పెడతాము ఇంక 25,000 రూపాయలు నేను పెట్టుకుంటా అన్నప్పుడు ఆబ్వియస్లీ ఐఫోన్ 16 మీరు కన్సిడర్ చేయొచ్చు ఓవర్ ది ఐఫోన్ 15. సో ఇది ఐఫోన్ 15కి 16 ఉన్న డిఫరెన్సెస్, ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలి, ఎందుకు ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి ఎంటైర్ మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ వెల్కమ్ చేస్తాను. దివ్ సైరేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.